రామ్ గోపాల్ వర్మ సినిమాను చూసి పదేళ్ల కిందటే జనాలు బెంబేలెత్తిపోయే పరిస్థితి వచ్చింది. అప్పటికే ఆయన స్థాయి బాగా పడిపోయి నాసిరకం సినిమాలు తీయటం మొదలుపెట్టారు. గత 3-4 ఏళ్లలో అయితే వర్మ మరీ పతనం అయిపోయారు. అత్యంత పేలవమైన సినిమాలు తీసుకుంటూ పోతున్నారు. ఒకప్పుడు వర్మ ఫ్లాప్ సినిమాల్లోనూ క్వాలిటీ కనిపించేది, ఏదో ఒక ప్రత్యేకత ఉండేది. కానీ గత 3-4 ఏళ్లలో అయితే వర్మ కనీస విలువలు లేకుండా సినిమాలు తీసి తన అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేశారు. వర్మ డైహార్డ్ ఫ్యాన్స్ సైతం ఆయన్ని లైట్ తీసుకునే పరిస్థితి వచ్చింది. కరోనా టైంలో అరగంట గంట నిడివితో బూత్ సినిమాలు తీసి ఆన్లైన్లో పేపర్ వ్యూ పద్ధతిలో రిలీజ్ చేసి బాగానే సొమ్ము చేసుకున్నారు వర్మ. అయితే ఈ టైప్ సినిమాలను కూడా తర్వాత జనాలు పట్టించుకోవటం మానేశారు. అయినా వర్మ ఏమీ ఆగిపోలేదు, తన శిష్యుల్ని పెట్టి సినిమాలు తీయిస్తూనే ఉన్నారు. డిసెంబర్ నెలలో వర్మ సినిమాలు 1-3 రిలీజ్ అవుతుండటం విశేషం. అవే కరోనా వైరస్, మర్డర్, దిశ ఎన్కౌంటర్. ఇందులో మర్డర్, దిశ సినిమాల మీద ఎంత వివాదం నడిచిందో తెలిసిందే. కోర్టు వివాదాలను అధిగమించి ఈ చిత్రాలను రిలీజ్ చేయడానికి వర్మ ప్రయత్నిస్తున్నారు. కరోనా వైరస్ను డిసెంబర్ 11 థియేటర్లలోకి వదులుతారట వర్మ. 18 మర్డర్, 25 దిశ ఎన్కౌంటర్ రిలీజ్ అవుతాయట. అయితే వర్మ సినిమాలను విడుదలకు సిద్ధం చేయటం, రిలీజ్ డేట్లు ప్రకటించటం, సోషల్ మీడియాలో విపరీతంగా వీటిని ప్రమోట్ చేయటం బాగానే ఉంది. కానీ వర్మ సినిమాల మీద జనాలకు కనీస స్థాయిలో కూడా ఆసక్తి కనిపించటం లేదు. వర్మ అదే పనిగా ట్విట్టర్లో ఊదరగొడుతున్నా ఎవరూ స్పందించటం లేదు, ఆయన్ను పట్టించుకోవటం లేదు. మరీ లో బడ్జెట్లో సినిమాలు తీసి సొమ్ము చేసుకుందామని చూసే వర్మకు ఈసారి ఆ కాస్త ఖర్చైనా వెనక్కొస్తుందా అన్నది సందేహమే. ఎందుకంటే వర్మ సినిమాలు వస్తున్నాయంటే దాన్ని అలర్ట్గా భావించి ఆ ఛాయలకు వెళ్లకూడదని భావిస్తున్నారు జనాలు. కుర్రాళ్లు ఎగపట్టానికి ఇప్పుడు వర్మ నుంచి వస్తున్నవి బూత్ సినిమాలు కూడా కాదాయే అంటూ పెదవి విరుస్తున్నారట. హలో, మిమ్మల్ని సినీ సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం? యోయో సినీ టాకీస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. హా అన్నట్టు ఇంకో విషయం మర్చిపోయాను, కింద ఒక గంట సింబల్ ఉంటుంది, దాన్ని లాగి బట్టి ఒక్కటి కొట్టండి.